Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Vyuhalato, Pratipakshalu, Kiribikiri. అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ప్రత్యర్థి పార్టీలను దెబ్బ కొట్టేందుకే ప్రయత్నిస్తుంది. అయితే ప్రత్యర్థి పార్టీలు ఏ మేరకు దెబ్బతిన్నాయనేది అధికార పార్టీ సామర్థ్యాన్ని వ్యూహాలను బట్టి ఉంటుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ కొట్టే దెబ్బకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు కూడా ఏవీ తట్టుకోలేకపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి వ్యూహాల దెబ్బకు ఉక్కిరిబిక్కిరైపోతున్నాయి. అలాంటి వ్యూహంలోనే ప్రతిపక్షాలను జగన్ మళ్లీ ఇరికించుకునేందుకు రెడీ అయిపోయారు. ఇంతకీ విషయం ఏంటంటే, రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు తీసుకురావడానికి జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మంత్రి కొడాలి నాని మీడియా సమావేశంలో చెప్పారు. ప్రతిపక్షాలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని కొడాలి చెప్పారు. ప్రతిపక్షాల్లో ఏ ఒక్కటి మూడు రాజధానులను అంగీకరించవని అందరికీ తెలిసిందే. ఇప్పటికే జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ప్రతిపక్షాలు బాగా ఇబ్బందులు పడుతున్నాయి. 13 జిల్లాలను 26 జిల్లాలు చేయబోతోంది ప్రభుత్వం. ఉగాది నాటికి కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చేస్తాయనడంలో సందేహం లేదు. రాజంపేట, హిందూపురం, విజయవాడ, ధర్మవరం లాంటి కొన్ని ప్రాంతాలలో మాత్రం జిల్లాల కేంద్రాలను మార్చాలని, పేర్లు మార్చాలనే డిమాండ్లు ఉన్నాయి. ఇవి మినహా చాలా చోట్ల ప్రశాంతంగానే ఉంది. దీంతో కొత్త జిల్లాల సంఖ్యను టీడీపీ వ్యతిరేకిస్తోంది. అయితే కొత్త జిల్లాల ప్రక్రియను అడ్డుకోలేకపోతోంది. కొత్త జిల్లాల విషయంలోనే పోరాటం చేయలేక చేతులెత్తేసింది. దీనికి అదనంగా మూడు రాజధానుల బిల్లును కూడా మళ్లీ ప్రవేశపెడితే అంతే సంగతులు. జిల్లాల సంఖ్యను పెంచడానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలా? మూడు రాజధానుల బిల్లుల్లో చెప్పినట్లు వైజాగ్, కర్నూలుకు వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారు. ఇలాంటి సంకట పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఇరుక్కుపోయి అవస్థలు పడుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు కాగానే రచ్చబండ పేరుతో జిల్లాల టూర్లు ప్లాన్ చేసుకున్నారు. మరి చివరికి ఏమవుతుందో చూడాల్సిందే.